అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ గారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిన్న దేశమంతటా అండ్ పార్లమెంట్లో ప్రత్యేకించి నిన్న రాజ్యాంగ దినోత్సవాలు జరిగాయి. అదేవిధంగా ఏడాది పొడవునా కూడా ఈ దినోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అంది. అసలు రాజ్యాంగం ఎలా ఏర్పడింది, రాజ్యాంగం గురించి ఎంతమందికి తెలుసు, తెలిసేలా ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి? సార్, శ్రీదేవి గారు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే సార్. మంచి ప్రకటన. అంటే చాలా మందికి 2 జెండా వందనాలు చేసుకుంటాం. ఒకటి 26 జనవరి సంవత్సరంలో, 15 ఆగస్ట్ రెండు కూడా. గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి తేడా లేదు. అసలు జెండా ఎక్కించే పద్ధతి కూడా, అంటే మనకు జెండాను ఆవిష్కరణ వేరు, దాన్ని కేవలం మన ఎగరవేయడం వేరు. అంటే మనకు మొదటి ఏమో 26 జనవరి రాజ్యాంగ పరిరక్షకుడు, లేకుంటే రాజ్యాంగ మొట్టమొదటి భారతీయ భారత పౌరురాలు పౌరులు రాష్ట్రపతి గ్రహిస్తారు 26 జనవరి. 15 ఆగస్టు గణతంత్ర దినోత్సవం. అట్లాగే మనకు 15 ఆగస్టు ప్రధానమంత్రి ఎగిరేస్తారు. అంటే ఎగిరేసే పద్ధతులు కూడా తేడా ఉంది. మనకు అవనతం చేయడం, ఎగిరేయడం అంటే 15 ఆగస్టు నాడు కింద పూలు కట్టి పైకి ఎగిరేస్తారు. కానీ ఎగిరేసిన జెండానే 26 జనవరి నాడు ఎగిరేసిన జెండానే పైకి రాష్ట్రపతి పోస్తారు. అంతే. అంటే అక్కడ మనం ముడుచుకోవడం ఉండదు. అక్కడ వాటి కూడా చాలా ఉంటున్నాయి. మన గతంలో ఈ జెండా రూల్స్ చాలా ఉండే. అందులో 52 సెకండ్ల పాటు మాత్రమే 52 సెకండ్లలో జనగణమాన వాడాలి, జాతీయ గీతం వాడాలి. అట్లాగే కొత్తగా మనకు ఎవరు పడితే వాళ్ళు ఎగిరేసుకోవచ్చు అని వచ్చింది. గతంలో ఆ తర్వాత ఉంటే పెద్ద నేరం అయ్యేది అట్లా. అందుకని చాలా జరుగుతుంటాయి. మనం మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మొట్టమొదటి 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు కేవలం 14 రాష్ట్రాలు, అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలకి మాత్రం స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, 3 షరతులు పెట్టారు. అంటే 3 అవకాశాలు ఇచ్చారు భారతీయ ప్రజలకు. అందరికి కూడా పాకిస్తాన్, ఇండియా రెండు ఏర్పరిచి, అందులో 2 దేశాలు ఏర్పరిచి, ఇండియాలోనే పాకిస్తాన్లోనైనా సరే స్వతంత్రంగా ఉన్న సంస్థానాలు కానీ రాజ్యాలు కానీ వారి ఇష్ట ప్రకారం వాళ్ళు సొంతంగా ఉండొచ్చు, స్వతంత్రంగా ఉండొచ్చు, పాకిస్తాన్లోనైనా చేరొచ్చు, ఇండియాలోనే చేరొచ్చు. ఈ 3 ఆప్షన్లు ఇచ్చాం. దాంతో ఏమైందంటే మనకు మన స్వతంత్ర భారతదేశంలో 3 రాష్ట్రాలు తిరగబడ్డాయి. జమ్మూ కాశ్మీర్ ఒకటి, జునాగఢ్ ఒకటి, మన హైదరాబాద్ స్టేట్ ఒకటి. ఈ 3 రకరకాల ఆలోచన చేసి చివరికి జునాగఢ్ మొదలు కలిసింది. తర్వాత జమ్మూ కాశ్మీర్ హరిసింగ్ అని రాజు ఉండేవాడు. హరిసింగ్ హిందువు, ముస్లింలు మొత్తం పెత్తనం ఉండేది, ముస్లింలు జనాభా ఎక్కువ ఉండేది అక్కడ. ఆయన 2వసారి అంటే కాశ్మీర్ మీద దాడి జరుగుతున్నప్పుడు ఆయన కలిశారు. తర్వాత మనకు చివరిగా 48 సెప్టెంబర్ 17 హైదరాబాద్ స్టేట్ కలిసింది, మనం కలిశాం. ఈ రకంగా చూసుకుంటే 75 దాకా కొన్ని కొన్ని వేరే దేశాల ఆధీనంలో ఉన్న రాష్ట్రాలు మనకు కలుస్తూనే ఉన్నాయి. అంటే సమగ్రంగా ఇప్పుడున్న భారతదేశం ఏర్పడింది మనకు 75 తర్వాత. సిక్కిం కలిసింది చివరిగా మనకు, పుదుచ్చేరి ఒకసారి, డయ్యూడామన్ ఒకసారి, ఇట్లా ఒక్కొక్క ప్రాంతం ఒక్కోసారి, లక్షద్వీప్ ఒకసారి వాటి కలుసుకుంటూ వచ్చినాయి. అంటే సమగ్రంగా మనకు భారతీయ రాజ్యాంగం ఉండాలని చెప్పి 1947లోనే మనకు స్వాతంత్రం వస్తే 46లోనే ఆలోచన చేశారు. అంతకుముందు అయితే 1929లోనే పూర్ణ స్వరాజ్ పిలిపించిన బాలగంగాధర తిలక్, వీళ్ళందరూ కలిసి ఏమనుకున్నారంటే 30 జనవరి 26 నాడు మనకు పూర్ణ స్వరాజ్ పిలుపును, ప్రకటనను ఆమోదించారు. అందుకని మనకు 26 జనవరి మన గణతంత్ర దినోత్సవం అయింది. అట్లా 2.5 ఏళ్ల పాటు రాజ్యాంగ నిర్మాతలు అందరూ కూర్చొని 356 మంది, అందులో జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు, దానికి అధ్యక్షత వహించింది చాలా మంది అంబేద్కర్ గారు అనుకుంటారు. రాజ్యాంగ సభకు అధ్యక్షత వహించింది ఆనాడు రాష్ట్రపతి బాబు రాయుల ప్రసాద్. అంబేద్కర్ గారు కేవలం మనకు ఏదైతే ఆయన అవమానించడం కాదు, ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మాత్రమే. అంటే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఏమో అంబేద్కర్ గారు, కానీ కృషి అంతా ఆయన చేశారు. ఆయన కమిటీలో ఉన్న 4 ఇద్దరు చనిపోయిండ్రు, ఓ ఇద్దరు దేశానికి దూరంగా ఉన్నారు. ఆయన ఒక్కడే ఓ రకానికి కృషి చేసి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు పూర్తి చేశారు. అందుకని అంబేద్కర్ రాజ్యాంగం అంటున్నాం మనకి వాళ్ళ. అట్లానే ఆనాడు రాజ్యాంగం పొందుపరిచే క్రమంలో అనేక అంశాలు వచ్చినాయి, చర్చకు వచ్చినాయి. అన్ని క్రోడీకరించి, అన్నిటిని తిరస్కరించేదేంది, చేసేదేంది అనే దానిలో పెద్ద సమస్య ఒకటి వచ్చింది అన్నాడు. ఏంటంటే మనకు అందరికీ సార్వజనీన ఓటు హక్కు ఇవ్వాలా లేదా అని పెద్ద చర్చ వచ్చింది. ఇప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నా అంటే, చట్టసభలకు ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ ఎవరు పడితే వాళ్ళు ఓట్లేస్తే ఎట్లా, చట్టసభలు అనేది జ్ఞానంతో కూడుకునే చట్టాలు చేసేవి,
అటువంటి సభ్యుని ఎన్నుకునే అధికారం కొందరికే ఉండాలని రాజేంద్ర ప్రసాద్ గారు వాదించారట. తన వంతు వచ్చినప్పుడు, ఇప్పటిలాగా క్రాస్ టాక్ లేదప్పుడు, తన వంతు వచ్చినప్పుడు తన అభిప్రాయం చెప్తూ నెహ్రూ గారు అన్నారంట, భారతీయ స్వాతంత్ర ఉద్యమంలో అసలు కర్షకులు కార్మికులు ఎక్కువ పాల్గొన్నారు. నిజంగా చెప్పారంటే అడ్వకేట్లు డాక్టర్లు ఇంజనీర్లు వచ్చినా చాలా మంది చదువుకున్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు ఊడిగం చేశారు, భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు, న్యూట్రల్ గా ఉన్నారు. కానీ నిజంగా ఉప్పు ఒక పిడికడు ఉప్పు పట్టుకుంటే గాంధీ వెంబడి నడిచింది ఎవరు? సామాన్య ప్రజలు కదా. కనుక సార్వజనీన ఓటు హక్కు అందరికీ ఉండాలని నెహ్రూ గారు వాదించారు. చివరికి నెహ్రూ గారు వాదన నెగ్గింది. చివరికి సార్వజనీన ఓటు హక్కు అంటే అప్పుడు 21 సంవత్సరాలు నిండిన అందరికీ, చదువుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, దేశంలో ఉన్న మనుషులందరికీ అంటే ఒకే ఓటు ఒకే మనిషి, ఒక మనిషికి ఒక విలువ అని అంబేద్కర్ సిద్ధాంతాన్ని పాటించారు. ఇది మన ఓటు హక్కు వచ్చిన సందర్భం. కానీ ఎంతమందికి ఈ తరం వాళ్ళకి అసలు రాజ్యాంగం అంటే ఏంటో తెలుసు సార్? ఒకవేళ నెక్స్ట్ తరం వాళ్ళకైనా ఈ తరం వాళ్ళకైనా తెలిసేలా చేయాలి అంటే ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలంటారు ప్రభుత్వం? ఓకే, ఇప్పుడు ఏడాది పొడవునా ఈ దినోత్సవాలు జరిపిస్తుంది, బట్ ఇంకా అర్థమయ్యేలా చేయాలి అంటే యువతకి ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి? ఖచ్చితంగా. అందుకే మనకు 26 జనవరి 15 ఆగస్టు తో పాటు మనం నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా పాటించుకుంటాం. ఎందుకంటే నవంబర్ 26 నాడు రాజ్యాంగాన్ని మన రాజ్యాంగ సభ ఆమోదించింది మొత్తం అంతా. అందులో 8 దేశాల అంశాలను తీసుకున్నాం. అందుకని మనకు 2015 తర్వాతనే రాజ్యాంగ దినోత్సవం వచ్చింది. అంతకుముందు మేము న్యాయవాదిగా మేము న్యాయ సేవల దినోత్సవం చేసుకున్నాం, న్యాయవాదుల దినోత్సవం, న్యాయ సేవల దినోత్సవం చేసుకునేవాళ్ళం. ఏది మొదటి కూడా ఏది 26 నవంబర్ నాడు. కానీ 2015 మోడీ గారు, ఇప్పుడు భారత ప్రధాని మోడీ గారు, మరి భారత ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఒక బిల్లు పాస్ చేసి 26 నవంబర్ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది పెద్దది అంటున్నాను. నిజంగా రాజ్యాంగం గురించి అవగాహన కల్పించడానికి రాజ్యాంగ దినోత్సవం ఒక మంచి మార్గం మనకు. అందుకనే రాజ్యాంగమే శిరోధార్యం అని నిన్న మోడీ గారు అన్న, సుప్రీంకోర్టులో స్పెషల్ సభ పెట్టి, నిన్ననేమో పార్లమెంట్లో ప్రత్యేక సభ పెట్టి, నిన్న మనకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అట్లాగే స్పీకర్లు, 2 సభల స్పీకరు అంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ కనుక, వీళ్ళందరూ కలిసి నిన్న అద్భుతమైన మీటింగ్ ఒకటి మనకు పార్లమెంట్ సాక్షిగా పెట్టారు, ఉభయ సభ సాక్షి. అట్లాగే సుప్రీంకోర్టులో కూడా మంచి సభ జరిగింది నిన్న, ఏది మనకు చీఫ్ జస్టిస్తో పాటు. అందుకని నేనేమంటున్నా అంటే ఇది మంచి అవకాశం. 26 నవంబర్ మనం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం కదా, ముఖ్యంగా పిల్లలకు 26 నవంబర్ నుంచి పాఠ్యాంశంగా పెట్టాలి. లేదు ఇప్పటి వరకు యాక్చువల్గా అన్ని దేశమంతా పాఠ్యాంశంగా పెట్టాలి, అవగాహన సదస్సులు పెట్టాలి. రాజ్యాంగమే శిరోధార్యం అంటే మనకు మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, కానీ అందరినీ కట్టిపడేసి రాసే హిమాచలం, ఒకటి సంస్కృతి, 2 రాజ్యాంగం. మీరు చూడండి ప్రతి దేశానికి ఎల్లలంటే మనకు కూడా చెప్పుకుంటారు, తూర్పున బంగాళాఖాతము, దక్షిణాన హిందూ మహాసముద్రము, పడమట్ట అరేబియా మహాసముద్రం, పైకి హిమాలయాలు అని అనుకుంటాం. దీన్ని కట్టిపడేసే దానికి సంస్కృతి పెద్ద కట్టిపడేస్తుంది. మన భారతదేశం అంతా మన కన్యాకుమారిలో ఏ మంత్రాలు చదువుతామో కశ్మీర్లో అదే మంత్రాలు చదువుతాం, మన సంస్కృతి. అట్లానే సంస్కృతితో పాటు రాజ్యాంగ పుస్తకం ఏది ఉంది, రాజ్యాంగంలో మనం రాసుకునేది ఉందో, ఇది కూడా అందరికీ సమాన అవకాశాలు అని ఇచ్చింది. అందుకని ప్రాథమిక హక్కులు ఉన్నాయి, అది మనకు బాధ్యతలు కూడా ఉన్నాయి, డ్యూటీస్, మనకు రైట్స్ తో పాటు డ్యూటీస్ కూడా ఉన్నాయి మనకి. దీన్ని దుర్వినియోగపరిస్తే రాజ్యాంగం, ఒక్క మాట చెప్పిస్తారు, రాజ్యాంగం అనేది మన గుడి కట్టినాం, అందులో దేవతలు కూర్చుంటే పెట్టేవారు, లోగా దయ్యాలు కూర్చుంటే ఏం చేయాలి, అవసరమైతే రాజ్యాంగ విఫలమైతే నేను రాజ్యాంగాన్ని మొదలు తగలబెట్టేది నేనే అని అంబేద్కర్ గారు అన్నాడు అన్నారు. రాజ్యాంగ విఫలమైతే రాజ్యాంగం తప్పు కాదు, అది అమలు చేసేవాడు తప్పు అని అన్నాడు. అందుకని పాలకులు మారుతుంటారు ఎంతో మంది, కానీ రాజ్యాంగం శిరోధార్యం కదా. ఇవాళ బైబిల్, ఖురాన్, భగవద్గీత కంటే ఇవాళ భారతదేశ పౌరులకు అందరికీ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని అన్నారు కదా, అట్లాగే నేను కూడా ఏమంటున్నానంటే భారత ప్రజలందరికీ, మనకు మనం అట్లాగే బయట ఉన్న భారతదేశ పౌరులందరికీ కూడా మనం మనకు మనే రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు కూడా చెప్పుకోవచ్చు, లేట్ అయినా సరే.